Hi friends, this video is about caster and sambandhinchina shop lo unde caster and vastulanu chupistanandi. Meeda daggara cost ent unnai, etuvanti samagri undi anedantha kuda manam ee video lo chuddam. Normally manamu bayata teeskunte caster and kani iron kani chala cost ekku cheptaru kada, but ikkada entante meeku chala takku cost kostayandi. Meeda daggara chala manchi collection anedi undi. Idu vache sarke manaki KR market undi kada, KR market daggare untundi. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకుంటే కాల్ చేయండి. సో ఇది వచ్చేసరికి మనకి పడ్డు చేసుకుంటాం కదండి, సో గుంత పొంగనాలు అంటారు, సో అదనమాట. ఇది వచ్చేసరికి మనకి ఐరన్ మెటీరియల్, దీని కాస్ట్ మనకి 150 రూపీస్ పడుతుందండి. వీటిలో మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ఇక్కడ మీరు చూస్తున్నది మాత్రం 150 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ నేను మీకు క్యాస్ట్ ఐరన్లో చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి 300 రూపీస్ పడుతుందండి. ఫస్ట్ సైజ్ అంటే స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి మనకి 250 రూపీస్ పడుతుంది. ఇది మీడియం సైజ్, మీకు ఏ సైజెస్ కావాలంటే కూడా మీకు అవన్నీ కూడా దొరుకుతాయి. ఇవన్నీ సీజన్డ్ కాదండి, మీరు తీసుకున్న తర్వాత మీరు సీజనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే చాలా తక్కువ కాస్ట్కే వస్తాయి. సో ఇది వచ్చేసరికి మనకి పెద్దది, ఇది 500 రూపీస్ పడుతుంది. దీనికంటే ఇంకొంచెం చిన్నది వచ్చేసరికి మనకి 400 రూపీస్ పడుతుందండి. సో అది కూడా చూపిస్తాను. ఇది మనకి 400 రూపీస్ పడుతుంది. ఫస్ట్ మీరు చూస్తున్నది అయితే 300కే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసరికి మనము నీర్ దోశ కానీ లేకపోతే దోశలు కానీ వేసుకోవడానికి బాగుంటుంది. ఇది క్యాస్ట్ ఐరన్, దీని కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్ అండి. ఇదే స్టార్టింగ్ సైజ్, మీకు సైజెస్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఐరన్లో కూడా చూపిస్తానండి, ఐరన్ కడాయి చూపిస్తాను. అదైతే మనకి చాలా తక్కువ కాస్ట్ అండి, 150 రూపీస్కే వచ్చేస్తుంది. చాలా బాగుంది, వెయిట్గా ఉంది కాబట్టి మనకి తుప్పు కానీ అలాంటిది ఏమీ పట్టదంట. నేను అడిగాను, సో దీనికి ఏమన్నా తుప్పు పడుతుందా అని అడిగాను. వాళ్ళు చెప్పారు అసలు తుప్పేం పట్టదంట, మీకు క్లీన్ కూడా చేసిస్తారు. ఏదైనా కానీ మనకి కొంచెం పాతవిగా కనిపిస్తాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసి ఇస్తారు కావాలనుకుంటే. ఇది మనము మిక్సింగ్ చేయడానికి కానీ లేకపోతే కుక్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. ఇది 150 రూపీస్ పడుతుంది. వీటిల్లో మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, 300, 250, 180. అలాగా ప్రైజెస్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, సైజెస్ని బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ మనము అప్పంది చూద్దామండి. ఇది అప్పం చేసుకునేది, ఇది స్టార్టింగ్ సైజ్. స్టార్టింగ్ సైజ్ మనకి 200 రూపీస్ ఉంటుంది. ఇది క్యాస్ట్ ఐరన్ అండి. సో ఇది వచ్చేసరికి మనకి కడాయి అండి. ఇది మనకి 180 రూపీస్, 200 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సో ఇది మనం డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి బాగుంటుంది, లోతుగా ఉంది కాబట్టి. ఇది తట్కా చేసుకోవడానికి కానీ లేకపోతే సాంబ్రాణి వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. వుడెన్ హ్యాండిల్ అనేది ఇచ్చారండి. దీని ప్రైస్ మనకి 40 రూపీస్ పడుతుంది అంతే. వీళ్ళ దగ్గర దోశ తవాస్ అయితే స్క్వైర్ షేప్లో ఉన్నాయి, సర్కిల్ షేప్లో ఉన్నాయి, మనకి ఎలాంటి షేప్స్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. సో ఇది వచ్చి నేను జస్ట్ మీకు రిఫరెన్స్ చూపిస్తున్నానండి. బయట ఉంది కాబట్టి కొంచెం డస్ట్ కనిపిస్తుంది మీకు. ఇది కేజీ లెక్కన ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 2.5 కేజీ ఉంటుందండి. ఇది మనకి కేజీ 100 రూపీస్ పడుతుంది. సో మనకి 250 ఆ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుంది. ఇది సర్కిల్ షేప్లో ఉంది, మనం రోటీకి కానీ దోశకి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కేజీ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. ఇది కూడా 2.5 కేజీ ఉంటుందండి. సో అప్రాక్సిమేట్గా మనకి 250 రూపీస్ పడుతుంది. సో చాలా చాలా బాగున్నాయండి. వీటిల్లో కూడా మనకి సైజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ షాప్ అనే కాదు, అక్కడ ఇలాంటి షాప్స్ చాలా ఉన్నాయి, బట్ ఈ షాప్లో నాకు ప్రైస్ అనేది తక్కువ అనిపించింది, అందుకే షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది క్యాస్ట్ ఐరన్ దోశ పాన్ అండి. ఇదైతే మనకి 250 రూపీస్ పడుతుంది. చాలా చాలా బాగున్నాయి. ఇదే మనకి ఆన్లైన్లో 750 రూపీస్కి తక్కువ ఎక్కడా లేదు, బట్ ఇక్కడ ఏంటంటే మనకి 250 రూపీస్కే వచ్చేస్తుంది. దీంట్లోనే హెవీ గేజ్ అండి, అంటే మంచి క్వాలిటీ మెటీరియల్ ఇది. ఇది మనకి 300 రూపీస్ పడుతుంది. ఇది స్టార్టింగ్ సైజ్ అన్నమాట. సో దోశకి చిన్న చిన్న దోశలు వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి హోమం. హోమం వేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా పూజలకి వాటికి. సో అదనమాట. ఇందాక మీరు చూస్తున్నది 200 రూపీస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే 400, 350, 450, 600. మనకి సైజెస్ పెరిగే కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు కావాల్సిన సైజ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పెద్ద పెద్ద వంటల్లో కానీ లేకపోతే హోటల్స్లో కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద కడాయిసు, ఇవైతే మనకి కేజీ లెక్కన ఉంటుందండి. కేజీ వచ్చేసి 120 రూపీస్ పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి కేజీ లెక్కన ఉంటుంది. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర మనము నార్మల్గా దోశ పాన్ కానీ అలాంటివి కూడా ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో చూడండి, ఇవి మనం బూందీ చేసుకునేదైతే 120, 180 రూపీస్ ఉంటుంది. ఇది నెట్టెడ్ ఉంది కదా, మనం ఫ్రైస్ చేసుకోవడానికి యూజ్ చేసేది, అదైతే 250 రూపీస్. ఇది స్టార్టింగ్ మనకి 30 రూపీస్ నుంచి ఉంటుంది స్టార్టింగ్ సైజ్, బట్ ఇదేంటంటే 100 రూపీస్ పడుతుందండి.
మనము ఏదైనా తురుముకోవడానికి కానీ లేకపోతే ఆయిల్ సపరేట్ అవ్వడానికి కానీ యూస్ చేసుకోవచ్చు. ఇది చపాతీ పీట, మనం చపాతీ యూస్ చేయడానికి యూస్ చేస్తుంటాం కదా, సో అదనమాట. ఇది కూడా మనకి 120 ఆ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుందండి. ఉడన్వి కూడా వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి స్ట్రీట్ ఫుడ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఫ్రైడ్ రైసెస్ చేయడానికి, నూడిల్స్ చేయడానికి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 100 రూపీస్ పడుతుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంది మెటీరియల్ అయితే మాత్రం. ఉడెన్ హ్యాండిల్ అనేది ఇచ్చారు, చాలా చాలా బాగుందండి. మనకి స్టీల్ కూడా చాలా గట్టిగా ఉంది. ఇది హోటల్స్లో వాటిల్లో చిప్స్ యూజ్ చేయడానికి వాడుతూ ఉంటారు కదా, సో అదనమాట. ఇది వచ్చేసరికి మనకి మురుకు మేకర్ అండి. సో ఉడెన్లో ఉంది, లోపల మనకి స్టీల్వి ఇచ్చారు మురుకులు చేసుకునేదానికి. దీని కాస్ట్ వచ్చేసరికి 150 రూపీస్ పడుతుంది. ఇది రోస్ కుక్కీస్ చేస్తూ ఉంటాం కదా, సో ఎక్కువగా ఫెస్టివల్స్కి వాటికి చేస్తూ ఉంటారు, సో అదనమాట. ఇదైతే మనకి జస్ట్ 25 రూపీస్ ఏ అండి. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ కూడా. నైఫ్స్ ఏం కావాలన్నా మీకు దొరుకుతాయి, ఉడెన్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ. ఇది బార్బీక్యూ స్టిక్ అండి. మనకి ఉడెన్ హ్యాండిల్ ఇచ్చారు, పైనంతా కూడా మనకి ఐరన్తో డిజైన్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 40 రూపీస్ పడుతుంది. ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర మనము వంటలు చేసే వాళ్ళకి కావాల్సిన సామాన్లు కానీ, హోటల్కి కావాల్సినవి, మనం ఇళ్లలో చేసుకోవడానికి కావాల్సిన చిన్న చిన్న సామాన్లు అన్నీ దొరుకుతాయండి. సో ఇది మనకి కేఆర్ మార్కెట్లోనే ఉంది షాప్. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ని స్క్రీన్ మీద ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేయండి. ఇది వచ్చేసి ఐరన్ అండి. మనకి వెయిట్ తక్కువలో కావాలన్నా కూడా దొరుకుతాయి, అలాగే వెయిట్ ఎక్కువలో కావాలన్నా కూడా దొరుకుతాయి. సో ఇవే కాకుండా మనకి స్ట్రీట్ స్టైల్స్లో పావుభాజీ చేయడానికి కానీ, కొన్ని కొన్ని వంటలు చేయడానికి యూజ్ చేస్తుంటారు కదా, ఇవన్నీ కూడా దొరుకుతాయండి. ఇవి మనకి 1000 రూపీస్, 850 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఒకసారి కేఆర్ మార్కెట్ ఉంటుంది, సో కింద ఫ్లవర్ మార్కెట్ ఉంటుందండి, పైన బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో మనకి ఎక్కువ క్యాస్ట్ ఐరన్కి సంబంధించిన షాప్సే ఉంటాయి, ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.